నర్సంపేట ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా నిలిచింది. సిపిఎం నుంచి విడిపోయి ఇక్కడనే ఎంసీపీఐ పురుడు పోసుకుంది. ఓంకార్ ఆ పార్టీ నుంచే గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీడీపీ, బీఆర్ఎస్ 3 పార్టీలను కూడా ఇక్కడ ప్రజలు ఆదరిస్తూ వచ్చారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈసారి నర్సంపేట ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏమిటి, ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చూపెట్టబోతున్నాయి, పాకాల లాంటి సరస్సుతోటి ఈ ప్రాంతమంతా కూడా వరి పంట ఎక్కువగా పండిస్తుంది, ఇటు రైతుల నుంచి సామాన్యుల వరకు వాళ్ళ మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాగూర్లపల్లి విలేజ్కి వచ్చాం. ఈ విలేజ్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్నికల ప్రచారాలు కావచ్చు లేదా ఈ సార్వత్రిక ఎన్నికల ద్వారా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉన్న మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనుషులంతా కూడా ఇక్కడ ఉన్నారు ఈ చెట్టు కింద. ఎట్లా ప్రచారాలకు వస్తారా మీ దగ్గరికి? అప్పటికొస్తారు, ఇప్పుడు వస్తారా? నాకై ఓటు నాకై ఓటు, మేము గెలిచినాక చేస్తాం, సాయం చేస్తాం, మీకు అక్క జల్లన్లు, మీకు లోన్లు ఇస్తాం, మీకు పింఛన్లు ఇస్తాం, మీకు అన్ని చేస్తాం అని చెప్తారు. మీకు ఎన్నో సాయం చేస్తాం అని చెప్తారు. నమ్ముతారా మీరు? మేము నమ్ముతలేము ఇక. మాకు బిడ అప్పుడు గెలుతానన్నప్పుడు ఇక అప్పుడు ఇస్తాంటే, గెలుతానన్నప్పుడు మాకు డబల్ బెడ్రూమ్లు అవి ఇస్తానన్నది ఏమి లేవు, 3 ఎకరాలు ఇస్తాది ఇది అన్నారు ఏమి లేవు, పింఛన్లు ఇస్తానన్నారు, ఎన్నెన్నో చెప్పాను కానీ ఇక అంతే. ఇప్పుడు అంటే ఈ పెన్షన్ పెంచుతామంటున్నారు, తర్వాత ఇవి చాలా హామీలు ఇస్తాను కదా, అన్ని పార్టీలు ఇస్తానే కదా, ఎట్లా చూడొచ్చు? అట్లా నువ్వు అన్నా బరాబరే సార్. ఇప్పుడు ఇస్తామన్నారు, మాకు ఇస్తలేరు అవి, అది ఇకలంగల కిచెన్లు. అది ఇకలంగల అంటే చాలా మంచి వాళ్ళ ఇకలంగల అంటే అందరు కళ్ళు లేవని లేదు, అందరు కళ్ళున్న ఉన్నారు. సరే మా ఊరు వరకు వాళ్ళకి ఇస్తాను, మాకు చాదగన ముసలికి ఇస్తలేరు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ దగ్గర ప్రచారాలు ఎట్లా చేస్తుంటారు? ఈ మీ మీరు ఫస్ట్ ఓట్ వేసినప్పుడు అంటే మీ ఒక 30 వయసులో ఉన్నప్పుడు ఎట్లుండే ఈ ప్రచారాలు అంతా ఊర్లో, ఎట్లా అనిపించేది? అప్పుడు మాది వెనకడ కమ్యూనిస్ట్ పార్టీ ఉండే, ఓటు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఆలయం నీతి నిజాదిగా తిరిగేది, డబ్బులు మాకు అద్దు అనేది. ఇప్పుడు అందరూ డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకుంటాను, అంతే తప్ప ఏమి లేదు. ఇలా ఆ డబ్బులు నా వేస్తుంది, ఈ డబ్బులు ఇచ్చి మళ్ళీ మనల్నే వాడుకుంటాను వాళ్ళు, ఎందుకు చేస్తాయి? ఏం ఉద్యోగం కోసం ట్రై చేసిన ఇప్పటి వరకు? అన్ని రాసినాం, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని రాశాను. ఒక్కటి కూడా అన్ని పెండింగ్ పెడుతుళ్ళు, అన్ని లీకేజ్లు అవుతున్నాయి, ఏం రావట్లేదు సార్ ఒక్క జాబ్ కూడా. నిరుద్యోగ భృతి ఇస్తాను, నిరుద్యోగ భృతి లేదు, చదువుకొని ఖాళీ ఖాళీగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏము అవుట్సోర్సింగ్ లేదంటే ఏం సోర్సెస్ లేకుండా ఖాళీగా కూలి పనికి వెళ్ళి బ్రతకడం జరుగుతూ ఉంది సార్. ఎట్లా ఉంది ఎలక్షన్స్ అనగానే ఈ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి, మీ దగ్గరికి వచ్చిన లీడర్స్ తోటి కానీ వాళ్ళతో మాట్లాడతారా, ప్రచారాలు ఎట్లా ఉంటాయి, మిమ్మల్ని కూడా ప్రచారాలకు పిలుస్తుంటారా? పిలుస్తూ ఉంటారు. అన్ని పార్టీలు ఇచ్చినాయి సార్ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఎవరు పాటిస్తారు సార్? ఇప్పుడు ఎవరు మేనిఫెస్టోలు ఇచ్చినదే అమలు చేస్తలేరు కదా ఒక్కటి కూడా. అన్ని కొత్త కొత్త చేస్తుండ్రు, బీద వారికి ఏము సహాయ సహకారాలు అందట్లేదు. అన్ని ఉన్నత వర్గాల వరకే డబ్బులు ఇస్తున్నారు, రైతు బంధు, రైతు బీమా వాళ్ళకే ఇస్తుంది సార్. మాకేం నిరుద్యోగం, మాకు భూమి లేదు, జాగు లేదు, ఏం లేదు, కష్టం చేసుకుంటే బ్రతికే వాళ్ళం, మాకు ఏ సోర్సెస్ లేవు సార్. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల మరీ దారుణంగా ఉంది. టీఎస్పీఎస్సీ వచ్చేసి గ్రూప్ 1 వచ్చేసి అదే పరిస్థితి, పేపర్ లీకేజ్. స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోయింది. నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఎట్లయితుందో అదే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. రోడ్డు మీదకి నాకు సమస్య ఉంది అని రోడ్డు మీకు వచ్చి మాట్లాడలేని, వాక్ స్వాతంత్రం లేని తెలంగాణ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా ఉంటుంది అన్న ప్రచారాలు కానీ చెప్పినప్పుడు ఏమొస్తుంటుంది? వస్తారు, అన్నీ చెప్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ మనం ఓటు వినియోగించుకోవాలి, ఏదో ఒకటి మనం పనికి వచ్చేట వాళ్ళకు వినియోగించుకోవాలి. ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఎలక్షన్స్ అంటే ఇక్కడ ఓటు అందరు వేస్తారని ఎవరన్నా సెలవు వచ్చిందని వెళ్ళిపోతుంటారా? ఏ వేస్తారు, అందరు ఖచ్చితంగా వేస్తారు. డబల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యతగా మనకు వహించాలి ఎవరు గెలిచినా కూడా. ఎట్లుంటుంది ప్రచారాలు అనగానే? ప్రచారం అంటే ఎట్లుంటుంది అంటే యాక్చువల్లీ ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ పెద్ది సుదర్శన్ రెడ్డి వర్సెస్ దుంతి మాధవరెడ్డి ఉంది ఇక్కడ. ఇక్కడ 20 సంవత్సరాలు కమ్యూనిస్టులు వేయలేదు వాళ్ళది, ఊరికి ఒక 10-20 ఓట్లైనా ఖచ్చితంగా ఉన్నాయి.
వీళ్ళు ఎటు క్యాడరు అటు వస్తే అటు మెజార్టీని కూడా డిసైడ్ చేసేటట్టు ఉంటుంది. ఎన్నికల ప్రచారాలు ఎట్లా జరుగుతుంటాయి, ఎట్లా ఉంటాయి మీ అప్పుడు ఒకప్పుడు ప్రచారాలు? కానీ ఇప్పుడు ఒకప్పుడు ఒక రూపాయి లేకుండా ఎలక్షన్స్ అన్నీ అయిపోయేది. ఇక్కడ ఏరియా అంతా ఇక్కడ ఏరియా చాలా బాగుండేది. ఇప్పుడు పైసలు పెట్టేది మాత్రం ఎవరు విన్ను కాదు. పైసలు పెట్టాల్సింది పెట్టాల్సింది. ఏం కావాలని కోరుకుంటున్నావు అంటే, ఎన్నికలకు వచ్చినప్పుడు మీ దగ్గరకు లీడర్లు వస్తే మీరు ఇది నాకు మా ఊరికి ఇది కావాలి, లేదా మాకు ఈ పథకం కావాలి, అట్లా ఏమైనా కోరుకుంటారా? కోరుకుంటే మాకు రోడ్ అయితే రోడ్ వచ్చింది, ఒకటి ట్యాంకీ అంతా మంచిగా రోడ్ కూడా మంచిగా ఉండేది మాకు. ఇప్పుడు అడిగితే బాగుంది. ఎట్లుంటుంది అన్న అంటే, ఎలక్షన్స్ రాగానే ప్రచారాలు కావచ్చు, మీరు సిటీకి దగ్గర ఉన్నారు, ఇక మీ దగ్గర హడావుడు కూడా ఎక్కువనే ఉంటుంది, ఏం కోరుకుంటారు, ఎట్లా ఉంటుంది అంటే, కొద్దిగా మా దగ్గర కొద్దిగా పొలిటికల్గా సిటీని అనుకున్నప్పుడు కూడా కొద్దిగా నాన్ కాంట్రవర్షియల్గానే మొదటి నుంచి ఉండే, ఎలక్షన్స్ అప్పుడే తప్ప మిగతా టైంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సిటీని అనుకున్నట్టే కానీ కాంట్రవర్షియల్గా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఇలాంటి తక్కువ మా దగ్గర. యాక్టివ్గా ఎలక్షన్ టైంలో పార్టిసిపేట్ అవుతారు, మళ్ళీ అంత సిటీని అనుకున్నా కానీ కొద్దిగా రైతులు ఎక్కువ రైతులు ఇక్కడ. మనం ఇక ఇట్లా ఉండాలి లేకపోతే పార్టీలను చూసి ఎట్లా మీరు ఏది అనుకుంటారు? ఒకటి కాదు, రైతుకు ఒకటి ఏంటంటే పాస్బుక్లు కావాలి, ఒకటి పాస్బుక్లు లేవు, ఒకటి కావాలి. మీరు ఎందుకు లేవు? కొన్నిటికి ఉన్నాయి, కొన్ని లేవు. అది నగర పంచాయతీ కట్ చేసిండు, దాన్ని అది చేసాక మాకు అట్నే ఉన్నది. మాకు మాకు మస్తు ఏ రైతు ఎక్కడికి ఏ రైతు ఎక్కడికి పోయినా పాస్బుక్ కావాలంటాడు, ఎక్కడికి పోయినా పాస్బుక్ కావాలి. నా కోరిక అది. సరిగ్గా ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది, ఎలక్షన్స్ మాకు కావాల్సింది కొంత అభివృద్ధి జరగాల్సింది చాలా ఉంది ఇక్కడ. ఇప్పుడు రైతు వారిగా చెప్పాలంటే ఇందాక మామూడు చెప్పినట్టు కొద్ది కాలువలు బాగాలేవు, వాటర్ ఫెసిలిటీ ఉన్నది వరకు పెద్ద చెరువు ఉంది పాకాల కింద, ఇక్కడనే ఆయకట్ ఎక్కువ, ఆ కాలువలో కూడా సాఫ్ చేయాలి. ధరణి అని పెట్టిళ్ళు అది ఇంతవరకు ఏది పాస్బుక్లు లేవు, అది కేసీఆర్ బుక్కులు రాలేదు, దానివల్ల రైతు బంధు అదను ఇదని కొంతమంది ఇవాళ పడతలేవు. అలాంటి కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి. ఇక మా దగ్గరికి వచ్చేసరికి ఇది టౌన్కు దగ్గర, కొంచెం రోడ్ ఫెసిలిటీస్ కూడా కొంచెం వెడల్పు, డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం తక్కువ ఉంది. అయితే వాళ్ళకు కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ, మాకు ఇద్దరు కౌన్సిలర్, ఇద్దరు ఇది ఒకటే ఊరు గ్రామ పంచాయతీ ఉండే, ఇది మున్సిపాలిటీ కలిసి రెండు వార్డులు చేసిండ్లు, ఇది సెంటర్, ఇది అటు ఆరో వార్డు కిందకి వస్తాయి, ఇటు ఏడో వార్డు, ఇద్దరు కౌన్సిలర్లు. వాళ్ళని అడిగితే మాకు వచ్చే నిధులు తక్కువ, అక్కడింత పెడతాను చేస్తాను అంటారు. మళ్ళీ గవర్నమెంటు, ఈ గవర్నమెంట్ వస్తే ఏమన్నా మిగిలిపోయిన పనులు పూర్తి చేయగలుగుతుందేమో అనేది నా ఆలోచన. సార్వత్రిక ఎన్నికలు అయితే జనరల్ ఎలక్షన్స్ వచ్చేసినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లా చూస్తుంటారు, ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, దేన్ని బేస్ చేసుకుంటారు మీరు ఎక్కువగా? ఇక దేనికి దేని బేస్ చేసుకుంటామంటే, ఇప్పుడు రైతులకు ఎవరైనా బాగా స్కీములు పెట్టి రైతు పంట ఏమన్నా గిట్టుబాటు ధరలు ఇట్లా పెట్టి చేస్తూ ఉంటాయి స్కీములు, ఎవరెవరు ఎట్లా పెడతా ఉన్నారు, ఎవరు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి, వారికి నెక్స్ట్ టైం ఎవరు బాగా చేసిల్లా, ఇప్పుడు బాగా చేసిల్లా అని చూసి చేస్తూ ఉంటాం. మేనిఫెస్టోలు వచ్చాయి కదా, అందరు కూడా చెప్పారు, ఈ మేనిఫెస్టోలు ఎట్లా ఉన్నాయి? మేనిఫెస్టోలో ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిల్లు, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిల్లు. కాకపోతే మాకు ఇక్కడ చాలా ఒకటి ఇబ్బంది అంటే, నర్సంపేట టౌన్ కింద పట్ట పాస్బుక్లు అనేది ఆ పిల్లు వాళ్ళు మాకు ఒకటి పర్సనల్ కాలువ అని అది లేదు, దాన్ని పట్టించుకుంటలేదు, దాన్ని చేస్తలేరు రెండు రోజుల కంచెలి. దాని గురించి పోయినసారి కూడా చెప్పినాం మేము, ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు కూడా మేము మళ్ళీ అడుగుతాము దాన్ని. మాకు పట్ట పసుకులు చేయలేదు, దాని గురించి కూడా అడుగుతాము. ఎట్లా ఎన్నికలు రాగానే ఎట్లా ఉంటుంది? ఎన్నికలు ఈసారి మంచిగా ఉంటాయి, రసవత్తరంగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకని? ఎందుకు అంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తుంది కదా, ఈసారి రాబోయే గవర్నమెంట్ మారవాలి అనేది ప్రజలలో వచ్చిన చైతన్యం. ఎందుకంటే ఒకసారి ఒకరికి ఇచ్చి అవకాశం, ఇంకోసారి ఇంకో గవర్నమెంట్కి ఇవ్వాలి అనేది అవకాశం ఉన్నది. ఎందుకని? ఎందుకు అంటే వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ ఉత్తే ఒక్కటి కూడా పనిచేయలేదు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, వాడు కూడా 500 సిలిండర్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ కూడా అనగానే 400 ఇస్తానంటాను, ఈ 15 చేసి ఆయన ఏం చేసిండు, వీడు 500 ఇవ్వాలనగానే 400 ఇచ్చినాడు, ఏంది అంటే ఇన్ని రోజులు లేదా 15 ముచ్చరా ఓట్లు అన్నట్టు. అందరు జనాలంతా పిక్చర్లు కాదుగా అన్న, కొంచెమన్నా ఆలోచిస్తారు కదా అట్లా. ఇప్పుడు వీళ్ళంతా కూడా మేనిఫెస్టో చేసిన మేము హామీలు అంటారు, ఎట్లా ఉన్నాయి అన్ని పార్టీల హామీలు? అన్ని పార్టీల హామీలు అన్ని బూటకమే, పేరుకు మాత్రం కావాలనుకుంటాను. కాకపోతే ఏంటంటే, గవర్నమెంట్ అనేది ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ అంటే చేసిన గవర్నమెంటే ఉంటే అది ఉన్నది ఇంకా ఆగమవుతుంది అన్నట్టుగా గవర్నమెంట్ చేంజ్ చేయాలనేది నా వరకు వచ్చింది, నాకుంది, నా దగ్గరకు వచ్చిన నా రైల్వే షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అందరు అదే చెప్పడం జరిగింది. నేను ఒక 5 సంవత్సరాలు ఉపరిసాప పని చేసిన, మాకు ఎంపీపీ గారుండే 5 సంవత్సరాలు, అప్పుడు పొత్తులో ఉండే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తుల,
మేము వేసుకున్న విలేజ్ ఇప్పటికి రోడ్లు మేము చేసిందే మేము ఏం చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ కేటాయి చేసిన అన్నట్టు విలేజ్ని మున్సిపాలిటీ కలిపి చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు ఇంకో కౌన్సిలర్ ఉన్నాడు, ఇప్పుడు మావాడ కౌన్సిలర్. సో అంటే రెండు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గెలిచి టీఆర్ఎస్లో పోయిండు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మావని గెలిపించుకొని మావని తీసుకొని పోయినాం. ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా మేము అప్పుడు ఎంపీపీ ఉన్నప్పుడు మినుల్లా చేసిన పనే, ప్లస్ మేము ఉప సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన వర్క్లో ఇంతవరకు కూడా దొరకపెట్ట 10 సంవత్సరాలే టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ ఎమ్మెల్యేని వాళ్ళని అడగలే? మా ఎమ్మెల్యే మేము అడిగినా కూడా మా ఎమ్మెల్యే గెలిచినప్పుడు వచ్చిన మా ఊరికి ఇంతవరకు రాలే ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే ఇప్పుడు మా దారకపేట మొత్తం మా విలేజ్ మొత్తం రైతులే, కంప్లీట్ రైతులే. రైతులు ఇప్పుడు పాకాలశల్లో నీళ్ళునే అంటాడు, నీళ్ళు అక్కడి రంగా దేవాదాల ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చి చెరువులో పోసిండు, చెరువు నిండినే ఉన్నది, కానీ నేను నిండు ఉండేది. కానీ ఇక్కడ ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వాస్తవానికి ఇలా బతుకమ్మ వేసుకుంటే నీళ్లు పోయేది, నీళ్ళ చుక్క లేదు. ఇప్పుడు ఈ విలేజ్ ఇక్కడి నుంచి ఉన్నాయి మన కాలు, ఐక్కడి నుంచి విలేజ్లో ఉన్నాయి కదా, పోయి చూద్దాం. మొత్తం కంప్లీట్ ఎండిపోయి ఉన్నాయి ఇప్పటికి, రైతులు గోస పడతాను. ఇప్పుడు కూడా కట్టిన ఉన్నది, ఇంతవరకు కూడా అభివృద్ధి లేదు, ఇంతవరకు చేసింది కూడా లేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా ఒక్కసారి గెలిచినప్పుడు వచ్చిండు, వచ్చినాక ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అన్నప్పుడు ఎలక్షన్లో కొడుకు నరేంద్ర మోడీ అధ్యక్షుడు అని చెప్పేసి అన్నాడు. అది దాని కొరకు పోస్ట్ ఆఫీస్ అప్పుడు వచ్చిండు, మళ్ళీ ఇంతవరకు రాలే. ఇప్పుడు ఎన్నికల ముంగట అందరు ఊరికి వస్తారు, ఇప్పుడు అప్పుడు పోసిన రోడ్లు ఒక్కసారి మనకి ఈ రోడ్డు పెద్ద రోడ్డు హామీ ఇచ్చారు, ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. ఆ రోడ్డు వర్షం పడితే ఘోరంగా ఇబ్బంది అవుతుంది, కొంచెం పట్టించుకున్న నాదులు లేడు ఈ ఊళ్ళే. ఎలక్షన్స్ సమయంలో వచ్చే నేతలు ఆ తర్వాత మాత్రం తమ సమస్యలను పట్టించుకోవట్లేదు అనేదే చెప్తున్నారు. ఎన్నికల వచ్చినప్పుడు చెప్పే హామీలు ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేర్చాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. తమకు నచ్చిన నేతకు పని, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకే తమ ఓటు వేస్తామనేది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఇది ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.